కూడా చెప్తున్నారు అందరూ సమానమని. ఇక్కడ చూసాము వాలంటీర్ల సెలక్షన్ చూసాం, అర్హత ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే చీటీఏ రిక్రూట్మెంట్ లెటర్, ఎమ్మెల్యే చీటీ రిక్రూట్మెంట్ లెటర్. మమ్మల్ని జన్మభూమి రూపాయి జీతం లేకుండా పనిచేశారు వాళ్ళు. వాళ్ళని గురించి వాళ్ళని గురించి మీరు చండాలంగా మాట్లాడినారు ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ కార్యకర్తల్ని 5,000 రూపాయలు జీతం ఇచ్చి నెలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి మీ కార్యకర్తలను అక్కడ పనిచేయమని చెప్పి చెప్తున్నారు. కనీసం రిక్రూట్మెంట్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్, సుప్రీంకోర్టు మినిమం, ఎవరైనా సరే ప్రభుత్వ జీతం ఇచ్చేటప్పుడు 20% మించి మార్కులు కమిటీ వేసేదానికి లేదు, 80% మెరిట్ మీద రావాలన్నారు. మీరు 80% మీ వాళ్ళకి మార్కులు వేసేసి చేస్తున్నారు, 20% మెరిట్ మీద తీసుకున్నారు. ఎందుకంటే వైలేషన్ మార్కెట్ లేదు. కానీ ఇప్పటికైనా ఆలోచించండి, ఇంత మెజారిటీతో గెలిపిస్తే మీరు ఎందుకు ఇంత ప్రవర్తిస్తారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పునరాలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటా. శాంతియుతమైన పరిపాలనకి మొదట ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి నేను కోరుకుంటాను. సార్, ఎప్పుడు లేని విధంగా కొంచెం ఉత్సాహించిన ఉండగలిగేవారు సార్.